వచ్చింది స్వాతంత్రం ఎప్పుడు 47 లో కాబట్టి జగన్ మోహన్ రెడ్డి పుట్టల ఆయన మనకు వచ్చింది 47 చంద్రబాబు కూడా పుట్టినప్పుడు 47 కాబట్టి ఈ జనసేన అది నిన్నగాక మన వచ్చింది చీకట్లో ఉన్న వానికి వెలుగు విలువ తెలుస్తది వానిసత్వం తెలుస్తది కానీ ఈ పార్టీ లే పుట్టలేదు ముందు లాల్ బాల్ పాల్ లాలా లజపతి రాయ్ బాల గంగాధర్ తిలక్ బిపిన్ माता की जय भारत माता की जय महात्मा गांधी की जय जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय भारत स्वातंत्र वज्रोत्सव महोत्सव सदर्भंग आंध्र प्रदेश कांग्रेस कमिटी तरफ भारत माता मुद्दे बिड़लकु कांग्रेस पार्टी कुटुंब सभ्युलंदरिकी शुभाकांक्षलु भारत स्वातंत्र उद्यम प्रपंच चरित्रलोने ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఉద్యమం గత దేశాల స్వాతంత్ర ఉద్యమాలన్నీ హింసా విధానములో జరిగితే భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాటం మాత్రమే అహింసా పద్ధతిలో జరిగింది పూజ్య బాపూజీ నాయకత్వం అయినప్పటికీ అనేక మంది త్యాగాలు చేశారు లాలా లజపతి రాయ్ బాల గంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ మొదలుకొని మహాత్మా గాంధీ నెహ్రూ పటేల్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాంటి ఎంతో మంది అనేక త్యాగాలు జైలుకు పోయారు చివరకు ఉరికంబాలెక్కారు ఆ నేపథ్యంలో మనకు భారత స్వాతంత్ర ఉద్యమానికి భారత జాతీయ కాంగ్రెస్ కు ఒక విడదీయరనటువంటి ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్వాతంత్ర ఉద్యమానికి బీజేపీకి సంబంధమే లేదు బీజేపీ పుట్టిందే 1980 లో బీజేపీ మాతృక భారతీయ జనసంఘ్ పార్టీ పుట్టింది 1951 లో కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చే నాటికి గాని అంతకుముందు ఉద్యమంలో గాని ఈ పార్టీలు లేవు ఈ పార్టీల మాతృక సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ 1925 లో పుట్టినప్పటికి స్వాతంత్ర ఉద్యమంలో ఎప్పుడూ పాల్గొనలేదు ఒక విధంగా స్వాతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా పనిచేసింది మన త్రివర్ణ పతాకాన్ని హేళన చేసినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ ఇక రాష్ట్రంలో జగన్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ లేదా ఆ పార్టీ నాయకులు కానీ పుట్టలేదు మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కాబట్టి వీళ్ళకు బానిసత్వపు బాధలు ఏమిటో స్వాతంత్రం విలువ ఏమిటో స్వేచ్ఛ విలువ ఏమిటో ఈ పార్టీలకు తెలియదు ఒక్క కాంగ్రెస్ పార్టీకి తప్ప స్వాతంత్రం సిద్ధించిన తర్వాత నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈనాడు పరిస్థితి ఏమిటి ఆనాడేమో గాంధేయులకు ఆంగ్లేయులకు మధ్య ఆ రోజు పోరాటం జరుగుతే ఈ రోజు గాంధీ వారసులకు గాడ్సే వారసులకు మధ్య పోరాటం జరుగుతాం ఈ పక్క కాంగ్రెస్ పార్టీ గాంధీ వారసత్వానికి ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి సామ్యవాదానికి ఈ పక్క ప్రతీకగా ఉంటే ఆ పక్క దేశంలో బీజేపీ రాష్ట్రంలో వైకాపా నియంతృత్వానికి లౌకిక మతోన్మాదానికి పెట్టుబడిదారీ విధానానికి వాళ్ళు ప్రతీకలుగా గాడ్సే వారసులుగా ఉన్నారు కాబట్టి మరో స్వాతంత్ర పోరాటం జరగాల్సిన చారిత్రక ఆవశ్యకత ఈనాడు ఉంది ఈ పోరాటములో గాంధీ వారసులు గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో 2024 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది దీనికోసం కాంగ్రెస్ శ్రేణులు మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ప్రిపేర్ కావాలని సమాయత్తం కావాలని ఈ స్వాతంత్ర వజ్రోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపిస్తోంది।